ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నన్న గగన్, ఇంకా ఆఫీస్కి రెడీ అవ్వలేదేంటి? మా అమ్మకి ఆరోగ్యం బాగలేకపోతే నేను ఆఫీస్కి ఎందుకు వెళ్తానమ్మా? కూర్చో, జ్యూస్ తాగు. నేను బాగానే ఉన్నాను కదరా, పర్లేదు నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే మా అమ్మ చిరునవ్వు నాకు తోడుండాలి, అది రానంది. అందుకే నేను వెళ్ళనన్నాను. తల్లిని కూతుర్లా చూసుకునే నీలాంటి కొడుకుంటే ఏ తల్లైనా చావు బతుకుల మధ్య ఉన్నా చిరునవ్వులు చిందిస్తూనే ఉంటుంది. అమ్మా ఆ మాటలన్నీ ఎందుకమ్మా? కొంచెం జ్యూస్ తాగు. తాగమ్మా. ఏంటమ్మా కొంచెమే తాగావు? పోనీ ఫ్రూట్స్ ఏమైనా తీసుకురావాలా? గగన్ కూర్చో. గగన్ నువ్వు చూపించే ప్రేమకి మాటలు రావడం లేదు. నువ్వు కన్న తల్లినే ఇంత బాగా చూసుకుంటున్నావంటే వచ్చేవాళ్ళని ఇంకెంత బాగా చూసుకుంటావో. అమ్మా వచ్చేవాళ్ళ వాళ్ళెవరమ్మా? అమ్మా నమస్కారం. బాబు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. అలాగేనమ్మా. ఎవరమ్మా? బాబు నన్ను గుర్తుపట్టలేదా? ది గ్రేట్ సెంటిమెంట్ శాస్త్రి అని బాగా ఫేమస్. విషయం ఏంటో చెప్పండి. అమ్మా పాలకొల్లు పంకజం అని, 10 ఎకరాల పొద్దుతిరుగుడు పొలం, 25 ఎకరాల మాగా అని బాగా నరసరావుపేట నరసింహరావు కూతురు నర్తమణి అని, మణికొండలో 30 అంతస్తుల బిల్డింగు. అమ్మా శాస్త్రి గారు అన్నాడు, జనాభా లెక్కలు చెప్తున్నాడేంటి? జనాభా లెక్కలు కాదు బాబు, జన్మలు కలుపుకునే లెక్కలు. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? అలాగే పెళ్లి సంబంధం. మా చెల్లికి సంబంధం చూడాల్సిన అవసరం లేదు, మంచి సంబంధం మేమే చూసుకుంటాం. సంబంధం మీ చెల్లికి కాదు బాబు. మరి తమరికే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.